హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిప్పు నాగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్. మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్. ఇక ఈరోజు మన టాపిక్ ఇండస్ట్రీ రికార్డ్ క్రియేట్ చేసిన సన్ ఆఫ్ ఇండియా. మనకు తెలుసు కదా, ఈరోజు అందరూ కూడా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన ఇండస్ట్రీ పెద్ద అని చెప్పుకునే మోహన్ బాబు నటించిన పాన్ ఇండియా సినిమా సన్ ఆఫ్ ఇండియా రిలీజ్ అయింది. రిలీజ్ రోజే ఇండస్ట్రీ రికార్డ్స్ని తిరగరాసేసింది అని ట్రేడ్ పండితులు, బల్లలు, ఇంకా కుర్చీలు బలంగా గుద్ది మరీ చెప్తున్నారు. అసలు ఈ సినిమా ఏ విషయంలో ఇండస్ట్రీ రికార్డ్ క్రియేట్ చేసింది అనే కదా మీ క్యూరియాసిటీ. ఏం లేదు, షోస్ క్యాన్సిలేషన్లో. అవును, మీరు విన్నది కరెక్టే. తెలుగు ఇండస్ట్రీ పుట్టినప్పటి నుంచి ఇలా ఒక సినిమాకి మొదటి రోజు జనాలు లేక 99% షోస్ క్యాన్సిల్ అవ్వడం అనేది ఎప్పుడూ జరగలేదు. ఊరు పేరు తెలియని కొత్త యాక్టర్స్ నటించిన సినిమాలకు కూడా ఎప్పుడు ఇలా అవ్వలేదు. అంతెందుకు పక్క స్టేట్ డబ్బింగ్ సినిమాలకు కూడా ఇలా ఎప్పుడు జరగలేదు. కానీ మన టాలీవుడ్కి, ఇండస్ట్రీ పెద్ద అయిన మోహన్ బాబుకి ఇలా జరిగింది అంటే నమ్మశక్యంగా లేదు. రిలీజ్ అయిన థియేటర్స్లో ఎక్కడ చూసుకున్నా 1-2 టికెట్స్కి మించి తెగలేదు. కొన్ని థియేటర్స్లో అయితే 0. కనీసం థియేటర్ కరెంటు ఖర్చులు రికవర్ అవ్వాలన్నా కూడా కనీసం 15% ఆక్యుపెన్సీ ఉండాలి. అందుకే పాపం థియేటర్ వాళ్ళు ఏం చేయాలో తెలియక వచ్చిన ఆ ఒకరు ఇద్దరిని సముదాయించి ఒక పాప్కార్న్ చేతిలో పెట్టి వెనక్కి పంపించేస్తున్నారు. రెండు తెలుగు స్టేట్స్ కలిపి 20-30 టికెట్లు కూడా బుక్ అవ్వలేదంటే ఈ ఘటనని వరల్డ్ రికార్డ్ అనే చెప్పొచ్చు. ఇదంతా చూసిన ట్రేడ్ పండితులు, అయ్యో ఇలా జరిగిందా, అలా వాళ్ళను వెనక్కి పంపించేసే బదులు అందరినీ ఒక చోటకు చేర్చి వాళ్ళ కోసం ఒక షో వేసి పంపిస్తే ఇండస్ట్రీ పెద్ద మోహన్ బాబు సంతోషించేవారుగా అని భావించారు. అయినా 500 సినిమాలు చేసిన ఇండస్ట్రీ పెద్ద లెజెండ్ మోహన్ బాబుని ఆడియన్స్ ఇలా మరీ లైట్ తీసుకోవడం ఏమిటి? పోనీ ఆడియన్స్ లైట్ తీసుకున్నా కూడా, విష్ణుబాబుకి ఓట్లు వేసిన మా సభ్యులు చూసున్నా కూడా కనీసం 200 టికెట్లు తెగేవి కదా. పాన్ ఇండియా సినిమాకి మరీ ఇలా 20-30 టికెట్లు సేల్ అవ్వడం ఏమిటి అని సినిమా మేధావులు ఈ పరిస్థితిని లోతుగా అధ్యయనం చేయడానికి 10 మంచు ఫ్యాన్స్తో కమిటీ వేసినట్టు తెలుస్తోంది. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిప్పు నాగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యువర్ వాల్యుబుల్ ఒపీనియన్స్. సీ యూ అగైన్.